చింత చచ్చినా మీకు ఇంకా పులుపు చావాలా మీకు ఇంకేం రాదు నోట్లో చాలా చేస్తాం భవిష్యత్తులో నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను ఇది పదా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది 3 నెలలు కానీ 4 నెలలు ఒక మాట మాట్లాడాల కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి ఇది మంచి ప్రభుత్వం కానీ మెతల ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి తొక్కి నాహదిస్తే చెప్తున్నా గుర్తుపెట్టుకో చూస్తారు భవిష్యత్తులో మీకు మీరు మాకు మీరు చాలాసార్లు చెప్పాను మీకు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరిన తెస్తాను నేను మీకు గొడవే కావాలి నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ సన్యాసులను చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణ ఉండే గొడవ ఎందుకంటే నాకు సహనం లేదు 4 నెలలు చూశాం అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో ఎస్పీ గారికి ఉన్నత అధికారులందరికీ కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం ముందు సంక్షేమ హాస్టల్స్లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఆడ సంక్షేమ హాస్టల్స్లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు ఇంకా పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు మేమన్నా కట్టిస్తా ఉన్నాం పిఠాపురం ఒకటే నా సొంతం కాదు మన మన నియోజకవర్గం కూడా నా సొంతం కాదు రాష్ట్రం మొత్తం నా బాధ్యత అది ఎక్కడ చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం కానీ సుందరు చెప్పిన మీటింగ్ ఒకటే చెప్పాను సంక్షేమాలు ఈ ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆడపిల్లల్ని మాన ప్రాణాలను చాలా నీచంగా మాట్లాడుతున్నారు యువర్ ఆల్ నాట్ బీన్ హైలైటెడ్ యువర్ ఆల్ బీన్ ఫిక్స్డ్ మీరందరినీ కూడా గుర్తిస్తున్నాం మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్ తోటి కానీ టెక్నాలజీతో మీరు ఏం చేద్దాం అనుకున్నా పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఒకటి చెప్తా ఉన్నారు టెక్నాలజీ పెరిగిపోతున్నా కానీ శిక్షలు పెరగట్లేదు అని మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది ఈ లోపల రాబోయే ముందు అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో మేము తెలియజేస్తాం మొన్న మీటింగ్స్లో కూడా నేను తెలియజేశాను నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్గా నేను తెలియజేశాను ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి క్రిమినల్ రికార్డ్ ఉంది మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఊళ్ళోకి వచ్చి రేపులు చేస్తాం మీ ఆడబిడ్డలను మానవులు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్